అమెరికాలోని శాన్ డియాగో శివార్లో గత నెలలో భారీ భూకంపం సంభవించింది కొన్ని నిమిషాల తర్వాత మరో భూకంపం వచ్చింది ఈ రెండు విపత్తుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించలేదు విచిత్రంగా ఉంది కదూ నిజానికి అవి కృత్రిమ భూకంపాలు కలపతో రూపొందించిన ఓ పది అంతస్తుల భవన సామర్థ్యాన్ని పరీక్షించడానికి ఆ ప్రయోగం చేపట్టారు ఆ విశేషాలేంటో తెలుసుకోండి సిమెంట్ ఇసుక కంకర వినియోగించి నిర్మించే బహుళ అంతస్తుల భవనాలు భూకంపాలను తట్టుకోలేవు అమెరికాలో టోర్నోడోల విజృంభణ కూడా ఎక్కువే కాబట్టి అలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఎక్కువగా జరుగుతుంది ఆ ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ పది అంతస్తుల కలప భవనాన్ని అభివృద్ధి చేశారు ఇప్పటి వరకు సుమారు వంద కృత్రిమ భూకంపాలు సృష్టించి దీనిపై ప్రయోగాలు చేశారు వాటన్నింటినీ ఈ భవనం తట్టుకుంది ఆగస్టులోగా మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నారు అలా చేయడం వల్ల ఈ కలప భవనం నాణ్యత ఏంటో బయట ప్రపంచానికి తెలుస్తుందని ఇంజనీర్లు భావిస్తున్నారు ఈ ప్రయోగాల కోసం సుమారు మూడు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం పది అంతస్తుల భవనం గట్టిదని తేలితే దాని ఎత్తు పద్దెనిమిది అంతస్తుల వరకు పెంచే యోచనలో ఉన్నారు కొలరాడో స్కూల్ ఆఫ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఎస్టీ షేక్ టేబుల్ ను వినియోగించి కృత్రిమ భూకంప ప్రయోగాలు చేపట్టారు వెయ్యి చదరపు అడుగుల్లోని షేక్ టేబుల్ కు అమర్చిన హైడ్రాలిక్ యాక్చులేటర్లు ఆరు డిగ్రీల కోణంలో కదులుతూ భూకంపం తరహా తీవ్రతను కృత్రిమంగా సృష్టిస్తాయి అందులో భాగంగా తొలుత ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో నార్త్ రీచ్ భూకంపాన్ని సిమ్లేటర్ల సాయంతో సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రాంతంలో లాస్ ఏంజెల్స్లో ఇరవై నిమిషాల పాటు వచ్చిన భూకంపం ధాటికి సుమారు అరవై మంది మరణించారు అప్పట్లోనే నలభై బిలియన్ల డాలర్ నష్టం వాటలింది కానీ ఇటీవల ఇంజనీర్లు రూపొందించిన ఈ పద్యంతస్తుల భవనానికి ఏమీ కాలేదు అటు ఇటు ఊగిపోయి అది మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేసింది కాసేపటి తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తైవాన్లో సంభవించిన చి భూకంపం తరహాలో ప్రకంపనలు సృష్టించారు రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత ఏడు పాయింట్ ఏడు తాజాగా అటువంటి భారీ ప్రకంపనలు సృష్టించి చూసిన ఈ కలప భవనం చెక్కు చెదరలేదు ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు వాస్తుశిల్పులు ఇంజనీర్లు పరిశోధకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఇక భవనం చుట్టూ కెమెరాలు అమర్చి ఆ ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయించారు డ్రోన్ కెమెరాలను వినియోగించి భవనం కదులుతున్న దృశ్యాలను చిత్రీకరించారు वीडियो मेरे को लेते लाइक शेयर एंड सब्सक्राइब